వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరా బ్లాగ్స్. అన్న బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు అయితే ఇంట్లో సమకం చేసేలో ఇంట్లో అయితే దావత్ నడుస్తుంది అమ్మమ్మ. ఇట్లా వీడియో వస్తే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంకా 3 వీడియోలు ఉన్నాయి, ఎందుకంటే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటా, ఎందుకంటే ఫుల్ వీడియోస్ కూడా ట్రై చేసి అప్లోడ్ చేయాలి, ఎందుకంటే అయితే మనకి వైఫ్ ఉండదు కాబట్టి. వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ ఆన్ లో క్లిక్ చేయండి. మోడు మస్తు పని చేస్తుంది, కష్టపడుతుంది. అది అది మామూలుగా చూపించేసే వీడియో. మనము బగారా రైస్ వేసుకుంటున్నాం. బగారా రైస్కి నూనె తగినంత వేసుకుందాం. బగారాకు ఫుల్ గరం మసాలా. కొట్లాడుతుంది ఏది కొట్లాడుతుంది ఇద్దరు. ఉల్లిగడ్డలు కోయావా? ఏమేది ఎలా సమ్మక్క బోనాలు? సమ్మక్క బోనాలా? మేము సమ్మక్కకు చేసినాము కదా, ఇష్టపూర్తిగా బగారా వండుకొని చికెన్ వండుకొని తింటాం. అంతేనా? అంటే చికెన్ ఫ్రై చేయాలి. అన్లిమిటెడ్ అప్లోడ్ చేస్తే ఏం కాదు, పక్కన అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అట్లా అప్లోడ్ చేసుకున్నా. అవి కలపకురా, అందరు కలుపుతా ఆరయ్య కూరని. చాలు ఇంకెన్ని పోతావు? ఎన్ని పోసినావు? ఒక స్పూన్ పసుపు వెయ్యి, రెండు ఇంకోటి నాలుగు సార్ ధనియా పౌడర్. అదేంటి పెరుగు తీసుకోరా. మ్యాగ్నేట్ వేసి పెట్టుకుంటే మంచిగా ముక్కాకు వట్టి కూర మంచి రుచి వస్తుంది. ఇది గ్రేవీ కోసం మంచిగా కొబ్బరి పొడి వేసుకుంటాం. ఒక ముక్క రెట్టు వేసుకుంటాం. పెరుగు కూడా ఒక పిడిగడ అంత వేసుకుంటాం. ఎందుకంటే వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్. ఈ కంటెంట్ ఇస్తాం ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. మొత్తము దీనికి పట్టించుకుందాము, ఎందుకంటే ఈ సువాసన స్మెల్ రావద్దని. ఫస్ట్ నిమ్మకాయ, అల్లం మొత్తం దీనికి మ్యాగ్నెట్. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, గరం మసాలా వేసి మిక్సీ పట్టుకున్నాను. దీని అంతా దీనికి పట్టించి Ah
వచ్చే దీన్ని నానబెడదాం. ఒక హాఫ్ అన్ అవర్ దాకా దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. ఇందులో ఉప్పు వేయాలి, మనం ఉప్పు వేయలేదు మర్చిపోకుండా. ఉప్పు వేయాలి, మాట్లాడే తగినంత ఉప్పు వేసుకుంటున్నా. ఇది ఉప్పు సరిపోతుందా అని అనుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా వేస్తాను నానబెట్టిన తర్వాత. ఉక్కలకి ఇట్లా బాగా ఇట్లా పట్టియాలి అది మళ్ళీ. కార్న్ ఫ్లోర్ వేసేసి కలిపి పెట్టేస్తున్నా నేను. మ్యాగ్నెట్ అయ్యి మ్యాగ్నెట్ చేసుకుందాం. దీన్ని ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం మనం. స్టార్ట్ అయింది ఎప్పుడు ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ షేర్ చేయండి అందరికి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు గ్రీన్ చికెన్ కూడా ఫ్రై చేస్తుందా చూడండి. అమ్మమ్మ చెప్పమని, మా మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చేసినామని. ఇగో ఇట్లా చేయమని చెప్పు. మా అమ్మాయికి ఇట్లా చేయట్లే అని లైక్ కొట్టండి. లైక్ కొట్టండి. అయిపోయింది మంచిగా చూడండి. పుల్లలు పుల్లలు చికెన్ టమాటా వేస్తే పుల్ల పుల్లటి వాసన వస్తుంది. ఇదే టమాటా చికెన్ అయితే రెడీ అయిపోయింది. భిన్నంగా తీసుకురా. దాసి పెట్టుకో. మీ మామతో మీ మామ అప్పటికి ఏమి